ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ముగిసింది. సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ ను కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించిన దగ్గర నుంచి ఏపీలో పరిస్థితులపై ఈసీ సీరియస్ అవుతూనే వస్తోంది. ఎన్నికల విధుల నిర్వహణలో సరిగ్గా వ్యవహరించడం లేదని మొదటిసారిగా పలువురు ఐఏఎస్ ఐపీఎస్ అధికారులపై బదిలీవేటు వేసింది. ఎన్నికల షెడ్యూల్ జారీ చేసిన తర్వాత నుంచి మొన్న పోలింగ్ కంటే ముందు వరకు అధికారుల బదిలీలను చేస్తూ వచ్చింది ఈసీ. ఇక ఏకంగా డీజీపీని సైతం మార్చాల్సి వచ్చింది. డీజీపీని మార్చినా పలువురు ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తున్నప్పటికీ పోలింగ్ హింసాత్మక ఘటనలు ఆగలేదు. పోలింగ్ రోజే కాకుండా మరుసటి రోజు కూడా రాష్ట్రంలోని పలు నియోజకవర్గాల్లో హింసాత్మక సంఘటనలు జరిగాయి. వాటిలో పలువురు గాయపడ్డారు. కొన్ని ఘర్షణల్లో కొందరికి తీవ్ర గాయాలు కూడా అయ్యాయి. దీంతో సీరియస్ గా తీసుకున్న కేంద్ర ఎన్నికల సంఘం వారిని ఏకంగా ఢిల్లీ వచ్చి స్వయంగా వివరణ ఇవ్వాలని ఆదేశించింది. ఎన్నికల్లో హింసకు తావు లేకుండా చూడాలని తాము పదే పదే హెచ్చరించినా తగిన జాగ్రత్తలు ఎందుకు తీసుకోలేదని కేంద్ర ఎన్నికల సంఘం ఏపీ సీఎస్ తో పాటు డీజీపీపై ఆగ్రహం వ్యక్తం చేసింది.